హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది పాము కరిచినప్పుడు కాదు వాళ్ళల్లో ఏర్పడే భయం వల్ల చనిపోతూ ఉంటారు. పాము కాటు జరిగినప్పుడు ఏడవటం, గట్టిగా అరవటం, అటు ఇటు పరిగెత్తడం లాంటి పనులు చేయరాదు. ఇలా చేయడం వల్ల బాధితుడు భయపడిపోయి అతనికి బీపీ పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల రక్త ప్రసరణ స్పీడ్ అందుకోవడం వల్ల ఆ విషం శరీరంలోకి తొందరగా ఎక్కుతుంది. అందువల్ల ఈ వ్యక్తి తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఏ వ్యక్తి అయినా కానీ పాము కరిచిన వెంటనే చనిపోడు, ఆ విషం శరీరం మొత్తం ప్రాగినప్పుడు మాత్రమే చనిపోతాడు. ఎలాంటి పాము కరిచినా విషం శరీరం మొత్తం ప్రాగటానికి కనీసం 3 గంటల సమయం పడుతుంది. మన దేశంలో అత్యంత విషపూతమైన పాములలో కోబ్రా ఒకటి. కోబ్రా అంటే తాచుపాము. ఇది కరిస్తే దాదాపు బ్రతకడం కష్టమని చెప్పుకోవాలి. అయితే మేము చెప్పబోయే ఈ మందుతో చాలా సులువుగా ఎలాంటి పాము కరిచినా బయటపడవచ్చు. అదే మనం చూస్తున్న నాజా 200. మీ ఒంట్లో ఉన్న విషాన్ని కేవలం 30 నిమిషాల్లోనే విరిగిపోయేలా చేసే రామబాణంలా పనిచేస్తుంది. దీని పూర్తి పేరు నాజా 3S200. ఈ మందు మీకు హోమియో షాపులలో 10 షాపులు అందుబాటులో ఉంది. దీని ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. 5 ml వచ్చి 5 నుంచి 10 రూపాయల ధరలోనే మనకు లభిస్తుంది. 5 ml దాదాపు 100 మంది ప్రాణాలను మనం ఈజీగా కాపాడవచ్చు. అయితే ఈ నాజా 200ను పాముకాటు గురైన వ్యక్తికి ఎలా వాడాలో తెలుసుకుందాం. పాముకాటు గురైన వ్యక్తికి తక్షణమే ఒక చుక్క నోట్లో వేయాలి. ఇలా వేసిన 10 నిమిషాల తర్వాత ఇంకొక చుక్క నోట్లో వేయాలి. మళ్ళీ 10 నిమిషాలు ఆగి ఇంకొక చుక్క నోట్లో వేయాలి. ఇట్లా 3 సార్లు 10 నిమిషాలు గ్యాప్తో వేస్తూ ఉండాలి. ఇలా వేస్తే కేవలం 30 నిమిషాల్లోనే ఆ విషం మొత్తం వేడవటం మనం గమనించవచ్చు. ఇలా వేసిన ప్రతిసారి కూడా ఒక చుక్క మాత్రమే మనం నోట్లో వేయాలని గమనించుకోవాలి. అది కూడా 10 నిమిషాల గ్యాప్తోనే వేయాలి. ఈ మందు అనేది అన్ని రకాల పాము కాటులకు పనిచేస్తుంది. అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ మందు అనేది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము విషం నుంచి తయారు చేశారని తెలుసుకోవాలి. అంటే వజ్రాంతి వజ్రం నిన్ను కోయాలి అన్న శాంత లెక్క పాముకాటి విషయానికి పాముకాటి విషంతోనే విరుగుడు అనేది ఇక్కడ తెలుస్తుంది. కనుక ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.